టాలీవుడ్ ఆల్ టైమ్ నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ రంగస్థలం రిలీజ్ అయిన తర్వాత ఏడాదికిన్నర పైగా సమయం తీసుకుని ఇతర భాషల్లో డబ్బైన విషయం తెలిసిందే. ముందుగా కేరళలో డబ్బైన ఈ సినిమా అక్కడ ఆశించిన మేర కలెక్షన్లను సాధించలేక ఫ్లాప్ గా మిగిలిపోగా రీసెంట్ గా సినిమా కర్ణాటకలో కూడా డబ్బై రిలీజ్ అయింది. సినిమా సుమారు 120 వరకు థియేటర్స్ లో అక్కడ రిలీజ్ అవ్వగా ఓవరాల్ గా ఫైనల్ రన్ లో సినిమా సాధించిన గ్రాస్ 1.1 కోటిని మాత్రమే టచ్ చేసింది. కానీ సినిమాను మొత్తం మీద అక్కడ 1.8 కోట్ల రేంజ్ లో అమ్మారు. ఓవరాల్ గా సినిమా ఫైనల్ రన్ లో సాధించిన షేర్ 60 లక్షలు మాత్రమే వచ్చింది. సినిమాకు ఓవరాల్ గా 1.2 కోట్ల రేంజ్ లో నష్టాలు అక్కడ దక్కాయని చెప్పవచ్చు. మొత్తం మీద అటు మలయాళం డబ్ వర్షన్ ఇలాగే కన్నడ డబ్ వర్షన్లు రెండు బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకున్నాయి. రిలీజ్ అయిన 1-2 నెలలలోపే సినిమాను రెండు భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేస్తూ ఉంటే సినిమా రిజల్ట్ మరో విధంగా ఉండేది. కానీ చాలా ఆలస్యంగా సినిమాను రెండు భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేయడం, దానికి తోడు ఎలాంటి ప్రమోషన్ కార్యక్రమాలు కూడా చేయకపోవడంతో రెండు భాషల్లోనూ సినిమా రిలీజ్ అయ్యి అనుకున్న రేంజ్ ఫలితాన్ని అందుకోలేక నిరాశపరిచిందని చెప్పాలి. కానీ సినిమాలో ఉన్న కంటెంట్ దృష్ట్యా ఇలాంటి రిజల్ట్ ను ఎవ్వరూ ఊహించి ఉండరని చెప్పాలి. ఇలాంటి ప్రమోషన్ కార్యక్రమాలు చేయకపోవడం సినిమాకు భారీ ఎదురుదెబ్బగా నిలవగా ఈ ఫలితాన్ని చూసిన విశ్లేషకులు ఇలాంటి ప్రమోషన్ కార్యక్రమాలు చేయనప్పుడు సినిమాను డబ్ చేసి రిలీజ్ చేయడం ఎందుకని, ఈ అపవాదును మూటగట్టుకోవడం ఎందుకని విమర్శిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ తెలుగు వర్షన్ లో సినిమా సాధించిన సెన్సేషనల్ రికార్డులకు తోడు ఇప్పుడు చిన్న అపవాదుగా ఈ రెండు డబ్ వర్షన్లు నిలిచాయని చెప్పవచ్చు. ఇక త్వరలోనే సినిమాను చైనాలో కూడా డబ్ చేసి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి అక్కడ సినిమాకు ఎలాంటి రిజల్ట్ దక్కుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. అదిరిపోయే ఆఫర్స్, అతి తక్కువ ధరకే టీషర్ట్స్, ఫార్మల్ షర్ట్స్, జీన్స్ లభించును. ఫ్రీ షిప్పింగ్ మరియు క్యాష్ ఆన్ డెలివరీ సౌకర్యం కలదు. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.